పార్కిన్సన్స్ డిసీజ్ మరియు అనుబంధ రుగ్మతల స్పెషలిస్ట్ని ఆన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో అండ్ కార్డియాక్ సైన్సెస్ ఎన్కే ఫోర్డ్ విజయవాడ. ఇంజెక్షన్ ఎపోమార్ఫిన్ మరియు దాని రోల్ పార్కిన్సన్స్ డిసీజ్లో ఏముంటుంది అన్న దాని గురించి చెప్తాను. యాక్చువల్లీ రీసెంట్గానే ఇండియాలో లాంచ్ చేశారు, పేపర్ల ద్వారా కానీ మీడియా ద్వారా కానీ వైడ్ స్ప్రెడ్గా న్యూస్ స్ప్రెడ్ అయింది. చాలామంది పేషెంట్లు వాళ్ళ కేర్ టేకర్లు నాకు ఫోన్ చేసి అడిగారు దీని రోల్ ఏంటి, ఇది మాకు పనిచేస్తుందా లేదా అనేది. యాక్చువల్లీ మనం పార్కిన్సన్స్ డిసీజ్ తీసుకుంటే ఇనిషియల్ కొన్ని సంవత్సరాల పాటు మందుల వల్ల బాగా కంట్రోల్ అవుతుంది, కానీ కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత వాటి దానికి ఉండే ప్రాబ్లమ్స్ ఏంటంటే ట్యాబ్లెట్ వేసుకున్న అది ఆన్ అవ్వకపోవటం, అంటే పేషెంట్ నార్మల్గా పనిచేయకపోవటము. అంటే ఇనీషియల్గా వేసుకోకుండా 10 మినిట్స్లో ట్యాబ్లెట్ పనిచేస్తే తర్వాత అరగంట అయినా 40 నిమిషాలు అయినా సరే ఆన్ అవ్వకపోవటము, లేదా ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత తక్కువసేపులు అది పనిచేయకుండా పోవటం, లేదా అంటే ఇదివరకు 3-4 గంటలు పనిచేసేది ఇప్పుడు 2 గంటలు లేదా గంట పనిచేస్తూ ఉంటుంది, అది వీరింగ్ ఆఫ్ అంటాం. ఇదేమో మాత్రం అన్ప్రెడిక్టబుల్ ఆన్ అని డిలేడ్ ఆన్ అంటాం, అంటే ఆన్ అవ్వకపోవటం అనేది. ఇటువంటి వాటికి మనం ట్యాబ్లెట్స్ తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద ట్యాబ్లెట్స్ ఏదర్ అండ్ సిండోపా అంటే లివోడోపా ట్యాబ్లెట్ ఉంటుంది కదా, ఆ లివోడోపా ట్యాబ్లెట్ యాక్షన్ ప్రొలాంగ్ చేయడానికి పనికొస్తాయి. ఏదైనా సరే సెలాజిలిన్ కానీ రసాగ్లిన్ కానీ మావో ఇన్హిబిటర్స్ కానీ ఈ డోపా అగనిస్ట్ను మాత్రం డైరెక్ట్గా D2 రిసెప్టర్ని స్టిమ్యులేట్ చేస్తాయి. ఇటువంటి డ్రగ్సే ఇది ఎపోమార్ఫిన్. ఎపోమార్ఫిన్ ఒకటే డిలేడ్ ఆన్, అంటే పేషెంట్ ట్యాబ్లెట్ తీసుకుని ఆన్ అవ్వకుండా బిగుసుకుపోయి ఉండటం, దీన్ని అబార్ట్ చేస్తుంది. ఇటువంటి ఇంజెక్షను ఎవరికి పనిచేస్తుంది అనేది పర్టికులర్ పేషెంట్కి పర్టికులర్ డోస్ బట్టి పనిచేస్తుంది. మామూలుగా వాళ్ళు ట్రయల్ డోస్ ఇచ్చి చూడాలి, అంటే 2-6 mg ట్రయల్ డోస్ ఇచ్చి చూడాలి. కొంతమంది పేషెంట్లకి రోజు మొత్తం మీద రిపీటెడ్ ఇంజెక్షన్స్ అవసరం అవుతాయి, అవి ఒక్కో పేషెంట్కి 30 mg వరకు అవసరం అవచ్చు. మ్యాక్సిమం డోస్ పర్ డే 100 mg వరకు ఇవ్వచ్చు, కానీ ఎటువంటి పేషెంట్కి ఎంత ఇవ్వాలి ఏ విధంగా ఇవ్వాలి అనేది పర్టికులర్ పేషెంట్ నీడ్స్ బట్టి టైలర్ చేయాల్సి ఉంటుంది. వీటికి 3 డేస్ మనం ఇన్సులిన్ చూస్తూ ఉంటాం. ఇన్సులిన్ మనం ఇంజెక్షన్ ద్వారా అయినా చేసుకోవచ్చు, అది చర్మం కింద, లేదా ఇన్సులిన్ డిపోట్ పెన్ ద్వారా మనం చేసుకోవచ్చు, లేదంటే ఇన్సులిన్ పంప్స్ కూడా పెట్టినారు ఇప్పుడు అబ్డోమిన్లో, అలా కూడా చేసుకోవచ్చు. సిమిలర్లీ దీనికి కూడా అంతే, ఇది ఇన్సులిన్ ఎపో సిరంజిలు ఉన్నాయి, దాంతోపాటు ఎపో పెన్స్ ఉన్నాయి, ఎపో పంప్స్ ఉన్నాయి, ఈ 3 రకాలు. ఎపో సిరంజి ద్వారా అంటే ఒక్క డోసు లేదా 2 డోసులు కావాల్సి వస్తే సిరంజి ద్వారా చేయొచ్చు. ఎపో పంప్స్ అంటే ఇట్స్ జస్ట్ లైక్ ఎ సిరంజి, పేషెంట్ పెయిన్లెస్గా ఉంటుంది, సబ్క్యూటీనియస్గా ఇవ్వచ్చు. రోజుకి 4-5 లేదా 6 డోసులు అవసరమైన పేషెంట్స్కి ఎపో పెన్స్ అవసరం అవుతాయి, వాటి ద్వారా వాళ్ళు ఉపశమనం పొందగలుగుతారు. కొంతమంది మాత్రం చాలా ఎక్కువగా అవసరం అవుతుంది, అంటే వాళ్ళకి కంటిన్యూస్ ఇన్ఫ్యూజన్ ఇవ్వాల్సి వస్తుంది, అది సబ్క్యూటీనియస్ నీడిల్ పెట్టేసి దాన్ని పంపు ద్వారా కనెక్ట్ చేసి చిన్నగా ఇంజెక్ట్ చేస్తూ ఉంటాం. అసలు ఏంటి ఈ ఎపోమార్ఫిన్ అనేది, ఇది మార్ఫిన్ డెరివేట్, మార్ఫిన్ ద్వారా వచ్చిన ప్రొడక్ట్ ఇది. ఈ మార్ఫిన్ అనేది మనం పాపీ ప్లాంట్స్ అంటాం, పాపీ ప్లాంట్స్ నుంచి పాపీ పువ్వుల నుంచి వచ్చేది ఓపియం, అదే పాపీ స్ట్రా అంటే గడ్డి, గడ్డి నుంచి వచ్చేది ఈ మార్ఫిన్. ఈ మార్ఫిన్ని మనం సింథసైజ్ చేసిన తర్వాత ఎపోమార్ఫిన్ అనే డ్రగ్ వస్తుంది. ఇది దాదాపు విదేశాలలో అంటే ఎస్పెషల్లీ యూకే యూరప్ కంట్రీస్లో దాదాపు 15 నెలలుగా యూజ్ చేస్తూ ఉన్నారు. రీసెంట్గానే ఇండియాలో అప్రూవల్ వచ్చింది, ప్రాబబుల్లీ ఇంకా మార్కెట్లోకి రావడానికి 3-6 నెలలు పట్టచ్చు. థ్యాంక్ యూ.